మేము మాతా రికార్డింగ్ కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ప్రేమ సమాజంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనాథ బాలలకి అన్నదానం చేయాలని అనుకున్నాం. దాని నిమిత్తం కొంత నగదు మేము వాళ్ళకి సమర్పించాం. ఈరోజు మేము 20 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాకారులందరికీ మేము వాళ్ళ తాలూకా కళను వాళ్ళు ప్రదర్శించుకోవడానికి వీలుగా వాళ్ళ కళను వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించడానికి వీలుగా మేము శ్రీమాతా కళాపీఠం అని పెట్టాము. దాంట్లో ఎవరైనా కళాకారులు ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళకి సొంతంగా వాళ్ళకి భోజనాలు వాళ్ళ ఖర్చులు కొంత మేము భరించి మేము వీడియో తీసి మన యూట్యూబ్లో అవి పెట్టి వారికి వారి తాలూకా నైపుణ్యాన్ని వారి తాలూకా కళని డిజిటలైజేషన్ చేసి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మేము శ్రీమాతా కళాపీఠం పెట్టాము. ఆ విధంగా అందరికీ ఇప్పటివరకు చాలామంది కళాకారులకి అలాగా చేసాము. చాలామంది కళాకారులకి వీడియో గట్ర రికార్డ్ చేసి మేము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఈ మధ్యనే చింతామణి హరిచందన్ నాటకాలు కూడా మేము పెట్టాము. అవి చాలా మంది చూసి వాళ్ళకి ఎక్కువ మంది ఎక్కువ ప్రోగ్రామ్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఇంతకుముందు 100 ప్రోగ్రామ్స్ ఆడుతున్న కళాకారుడు మేము యూట్యూబ్లో పెట్టిన తర్వాత 250 ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆడుతున్నారు. దానివల్ల మేము చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతమైందని మేము భావిస్తూ మేము భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రంగంలో మేము సేవ చేయడానికి మాకు అవకాశం దొరికినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.